హాయ్ ఫ్రెండ్స్, ఇక ట్రూ కాలర్ అవసరం లేదు. ఫోన్ చేసేది ఎవరో మనకు తెలిసిపోతుంది. అది ఎలా? మీకు గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు చేసింది ఎవరో తెలుసుకునేందుకు ట్రూ కాలర్ ను వినియోగిస్తున్నాం. అయితే ఇకపై ట్రూ కాలర్ అవసరం లేకుండానే మనకి ఫోన్ చేసింది ఎవరో తెలిసిపోతుందట ఫ్రెండ్స్. అది ఎలాగో చూద్దాం. ఆఫీస్ పనుల్లో ఉన్నప్పుడు లేదా ఇతర పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఏదో ఓ కాల్ వచ్చి మనకు అంతరాయం కలిగిస్తూ ఉంటుంది. అదీ కాక కాల్ లిఫ్ట్ చేయని సమయంలో ఫోన్ చేసింది ఎవరో తెలియకపోతే మరింత చికాకుగా అనిపిస్తుంది మనకు. ఫోన్ చేసింది ఎవరో తెలుసుకోవాలంటే తిరిగి ఫోన్ చేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఫోన్ ఎవరు చేస్తున్నారో తెలుసుకునేందుకు మొబైల్ యూజర్లు ట్రూ కాలర్ యాప్స్ను వినియోగిస్తున్నారు. దీంతో యూజర్లకు కొంతవరకు స్పామ్ కాల్స్ నుంచి ఉపశమనం లభించినట్లు అయింది. కానీ ఈ ట్రూ కాలర్ అంత సేఫ్ కాదని అంటున్నారు నిపుణులు. అయితే తాజాగా టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ట్రై అంటే TRAI ఓ కీలక నిర్ణయం తీసుకుందట. ఇకపై ట్రూ కాలర్ అవసరం లేకుండానే ఫోన్ చేసేది ఎవరో యూజర్లకు తెలిసేలా చేయాలని టెలికామ్ ఆపరేటర్లకు ట్రాయ్ ప్రతిపాదనలు చేసిందట. లోన్ల కోసమని, క్రెడిట్ కార్డుల కోసమని ప్రతిరోజు స్పామ్ కాల్స్ వస్తూనే ఉంటాయి. ఈ స్పామ్ కాల్స్ వల్ల మొబైల్ వినియోగదారులు కాల్స్ ఎవరు చేస్తున్నారో తెలుసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాయ్ తీసుకునే నిర్ణయంతో ఫోన్ చేసేది ఎవరో తెలిసిపోతుందట. కస్టమర్ల అభ్యర్థన మేరకు సప్లిమెంటరీ సర్వీస్ గా టెలికామ్ కంపెనీలు కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ అందించాలని ట్రాయ్ ప్రతిపాదించింది. ఇప్పటి వరకు మొబైల్స్ లో సేవ్ చేసుకున్న పేర్లు మాత్రమే కాల్ చేసినప్పుడు డిస్ప్లేపై కనిపించేవి. అయితే తాజా ప్రతిపాదనలతో మన ఫోన్లో సేవ్ చేయని నెంబర్లు కూడా కనిపిస్తాయట. ఫోన్ చేసేది ఎవరో తెలిసిపోయేలా రానున్న ఈ సర్వీసులు భారత్లో డిఫాల్ట్గా అందుబాటులోకి రానున్నాయి. ట్రై ప్రతిపాదనలు అమల్లోకి వస్తే కస్టమర్ సిమ్ కార్డు తీసుకున్నప్పుడు నమోదు చేసుకున్న పేరు కాల్ చేసేటప్పుడు స్క్రీన్పై డిస్ప్లే అవుతుందట. ఇక కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ అమల్లోకి వస్తే వినియోగదారులకు ట్రూ కాలర్ లాంటి యాప్స్ అవసరం లేదని నిపుణులు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బీరం టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ బీరం టీవీ.